మెదక్ జిల్లా నార్సింగిలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎంపీటీసీ మైలారం సత్యనారాయణ కుమారుడు కన్నస్వామి నరస్వామి పరిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం మధ్యాహ్నం 12 గంటల నుంచి అయ్యప్ప మహాపరిపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి డప్పు వాయిద్యాల మధ్య అయ్యప్పలా నృత్యం చేస్తూ నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పూజారి బాలు శర్మ, రామయ్యంపేట అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపకులు, స్థానిక గురుస్వామి పల్లె జితేందర్ గౌడ్, గురుస్వామితో పాటు నార్సింగికి చెందిన గురుస్వామి కృష్ణమూర్తి, స్వామితో పాటు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. దానికి బయ్యారం చేకుండా నార్సింగి రామయ్యపేట స్వామిని కాకుండా శివస్వామిని కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి అయ్యప్ప స్వామి మరణ కటాక్ష కృపాలు ఎలవేళలు ఉన్నారని ఆ సాక్షాత్ అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నారు. స్వామి శరణం 30/12/2021 గురువారం రోజున అయ్యప్ప స్వామి దేవాలయం రామయ్యపేటలో మరియు 1/1/2022 శనివారం రోజున పల్లె చిత్తగడ గురుస్వామి గారి మహాపరిపూజ కార్యక్రమాన్ని అందరూ స్వామినే కాకుండా మాతలే కానివ్వండి, శివస్వామి కానీ ఎవరైనా స్వామి పూజకు ఇచ్చేసి అయ్యప్ప స్వామి కుటుంబ పాల్గొనాలని అయ్యప్ప శ్రీవాసరావు నాసిన తప్పకుండా చెప్తున్నారు. ఈరోజు నార్సింగ్ పట్టణంలో అయ్యప్ప పరిపూజ కార్యక్రమానికి చేకుంట రామాయంపేట నార్సింగ్ వాళ్ళు పాల్గొనడం జరిగింది. అయ్యప్ప అభిషేకాలతో పాటు పడి నిర్మించిన కార్యక్రమానికి ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు, అంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మా అయ్యప్ప సేవా సంస్థ స్వామి శరణమయ్యప్ప. అదేవిధంగా రామాయంపేట పట్టణానికి చెందిన 30 తారీఖు రోజు పడిపూజ కార్యక్రమం ఉంది. అదేవిధంగా జనవరి 1st రోజు కూడా నా సొంత పడిపూజ ఉంది. అందరు రావాలని చెప్పేసి మనం చేసుకుంటూ స్వామి శరణమయ్యప్ప.